మన తండ్రి అయిన దేవునుండియు ప్రభువైన యేసుక్రీస్తు నుండియు మనందరికీ కృపయు సమాధానము కలుగును గాక. ఆమేన్. దేవుని యొక్క మహాకృపను బట్టి మనమందరం ఈ రీతిగా ఆయన సన్నిధిలో చేరి ఆయనను ఆరాధన చేసి స్తుతించి ఆయనకి విజ్ఞాపనలు చేసి మరి ఆయన నుండి దేవుని వాక్యమును నేర్చుకునేటువంటి గొప్ప భాగ్యాన్ని ప్రభు మనందరికీ అనుగ్రహించినందుకు మన ప్రభువు మనను బట్టి సదాకాలము మహిమపరచబడుచునే ఉండునుగాక. ఆమేన్. రైట్, మంచిది. దేవుని యొక్క మాటలను మనము త్వరపడి నేర్చుకుందాం. పరిశుద్ధ గ్రంథంలో నుంచి క్రొత్త నిబంధన గ్రంథంలో మత్తయి సువార్త ఏడవ అధ్యాయము 24-25 వచనాలను మనం చదువుకుందాం. కాబట్టి ఈయన మాటలు విని వాటి చొప్పున చేయు ప్రతివాడును బండ మీద తన ఇల్లు కట్టుకునిన బుద్ధిమంతుని పోలియుండును. వాన కురిసెను, వరదలు వచ్చెను, గాలి విసిరి ఆ ఇంటి మీద కొట్టెను, కానీ దాని పునాది బండ మీద వేయపడెను కనుక అది పడలేదు. దేవుడి మాటలను మన కొరకై ఆశీర్వదించి విరిచి పంచునుగాక. ఆమేన్. మత్తయి సువార్త 5వ అధ్యాయంలో అనేక మంది జనసమూహము యేసు ప్రభు దగ్గరికి వచ్చారు. అప్పుడు యేసు ప్రభు వారందరినీ మనస్కరించి వారి కొరకు చాలా ప్రశస్తమైన పనిని ఒకదాన్ని చేయటానికి ఆయన ఇష్టపడ్డారు. ఆయన సన్నిధిలో ఆయనకు కళ్ళకు కనపడే వారందరి కొరకు ఏదైనాను మంచి కార్యము చెయ్యాలనే యేసు ప్రభు అనుకుంటాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి ఆయన కనుదృష్టిలో కనపడునట్లుగా ఆయన సన్నిధిలో గడపడానికి మనం ఇష్టపడాలి. ప్రభువు తనకు భక్తి చేసేవారిని, ప్రార్థన చేసేవారిని, ఆరాధన చేసేవారిని ఆయన పరలోకములో నుండి వీక్షిస్తాడు, చూస్తాడు. ఎవరైతే ఆయనను ఆరాధించడానికి వచ్చారో వారి కొరకు ఖచ్చితంగా మేలును మంచిని చెయ్యాలని ప్రభువు ఎల్లప్పుడూ ఇష్టపడుతూనే ఉంటాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి దేవుని సన్నిధిలో నీవు నేను ఎల్లప్పుడూ ఎలా గడపడానికి ఇష్టపడాలి అని అంటే ఆయనకు కనపడునట్లుగా గడపడానికి ఇష్టపడాలి. మన ముఖము కనపడాలి, మన హృదయము కనపడాలి, మన మనస్సు కనపడాలి, మన ఆశ కనపడాలి, మనలో ఉన్నటువంటి కోరిక కనపడాలి. జక్కయ్య యేసు ప్రభు ఎలా ఉంటాడో చూద్దామని తన ఊరు వచ్చినటువంటి యేసు ప్రభు ఉన్న చోటికి వెళ్ళాడు. ఆ సమయానికే అనేక మంది జనసమూహము ఆయన చుట్టూ మూగారు. అతనిలో ఉన్నటువంటి కోరిక నెరవేర్చబడటానికి అవకాశం లేదు. తనకంటే ఎత్తుగా ఉన్న వారందరినీ దాటుకుని యేసు ప్రభు దగ్గరికి వెళ్ళి వారిని, యేసయ్యను చూడటానికి అవకాశము దొరకలేదు. అలాంటప్పుడు తాను తీసుకునేటువంటి నిర్ణయం ఏంటంటే నేను ఎలాగైనా సరే యేసు ప్రభువుని చూడాలి అని కోరుకున్నాడు. అతడు త్వరపడి పరిగెత్తుకుంటా వెళ్ళి యేసు ఏ మార్గంలో రాబోతున్నాడో ఆ మార్గంలో ఉన్నటువంటి ఒక మర్రి చెట్టు ఎక్కి కూర్చున్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇక్కడ మనం గమనించినట్లయితే యేసు ప్రభు ఆ మార్గములో ప్రయాణము చేస్తూ ఆ చెట్టు ఉన్న చోటికి వచ్చి ఆగి జక్కయ్యను చూశాడు. దేవునికి స్తోత్రం. జక్కయ్యను పిలిచాడు, జక్కయ్యతో ఇంటికి వెళ్ళాడు. ఎందుకు అనంటే జక్కయ్య నేను యేసయ్యను చూడాలి అని అనుకున్నాడు.
కానీ అక్కడ జరిగింది ఏంటంటే యేసే జక్కయ్య హృదయాన్ని చూశాడు, జక్కయ్య మనసును చూశాడు, జక్కయ్య కోరికను చూశాడు, జక్కయ్య ఆశను చూశాడు. ఆయన దేవునికి స్తోత్ర హల్లెలూయా. ఈరోజు నేను మీతో చెప్తున్నాను, ఆయన సన్నిధిలో చేరి వచ్చినటువంటి మనమందరము కూడా ప్రభువుని బట్టి ఆనందించాల్సింది ఏంటంటే మేడు చెట్టు మీద ఉన్న ఆయననే దేవుడు చూస్తే ఆయన మందిరములో ఉన్నటువంటి మనలను మరింత పరీక్షగా మరింత శ్రద్ధతో మరింత ఆసక్తితో ప్రభువు చూస్తున్నాడు. నమ్మిన వారందరి గట్టిగా దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఆయనకు మనము మరుగు కాదు, ఆయనకు మన హృదయము మరుగు కాదు, ఆయనకు మన మనస్సు మరుగు కాదు, ఆయనకు మన బాధలు మరుగు కాదు, ఆయనకు మన కష్టాలు మరుగు కాదు. హల్లెలూయా. ఆశపడి మనము చెట్టెక్కినా చూస్తాడు, ఆశపడి గదిలో గడిపినా చూస్తాడు, ఆశపడి ఆయన సన్నిధిలో గడిపినా చూస్తాడు, ఆశపడి ప్రయాణం చేస్తున్నా చూస్తాడు. ఎందుకంటే మనమందరము ఆయన మీద ఆశ పెట్టుకొనిన వారము. హల్లెలూయా. మన ఆశలన్నీ ఎవరి మీద? యేసయ్య మీదే. హల్లెలూయా. అందరు నాతో పాటు చెప్పండి, నా ఆశలన్నీ యేసయ్య మీదే. ఆమేన్. హల్లెలూయా. ఆశతో ఉన్నాం మనమందరం. యేసు తన వద్దకు వచ్చిన జన సమూహమును చూసినప్పుడు వారిలో ఉన్న అభిలాష, వారిలో ఉన్నటువంటి గొప్ప కోరిక చూశాడు. ఆ కోరికను బట్టి ఏదైనా చేయవాలని ఆశపడి ఆయన ఒక కొండెక్కి ఆ కొండ మీద కూర్చుండి అందరూ కూర్చోడానికి వీలు కలిగినట్లుగా చూసి వారందరి ఆశను ఎలా తృప్తిపరిచాడు దేవుడు అనంటే, వారు ఇంతకుముందు ఎన్నడూ విననటువంటి పర సంబంధమైన పరలోక సంబంధమైనటువంటి గొప్ప 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 మాటలను వారికి బోధించాడు ఆయన. దేవునికి స్తోత్రాలుయా. వారికి బోధించాడు. ఆశలు నెరవేర్చబడాలి అనంటే కొన్ని కార్యాలు జరిగేదాకా నా ఆశ తీరింది అని అనుకోకూడదు. ఆయన మాట్లాడుచుండగానే ప్రభువు తన బిడ్డల హృదయాలను తృప్తిపరుచువాడై ఉన్నాడు. దేవునికి స్తోత్ర హల్లెలూయా. మీరు గమనిస్తే వాక్యం కొరకు ఆశ ఉంటే, వాక్యం కొరకు తృష్ణ ఉంటే ఆయన మాట్లాడుచుండగానే మన హృదయాలు తృప్తిపరచబడతాయి. అన్న దేవుని సన్నిధికి వెళ్ళి బిడ్డ లేడని ప్రార్థన చేసిన తర్వాత ఆ ప్రార్థనలో ఉన్నంతసేపు హృదయంలో భారం, ఆ హృదయంలో ఉన్నటువంటి ఆ బాధ తీరుతుందో లేదో తెలియదు, కానీ ఒకటి మాత్రం చేయగలిగింది, నేను ఈరోజు నా బాధ అంతా నా దేవునికి హృదయపూర్తిగా చెప్పేశాను అని అనుకుంది. లేచి నిలబడగానే పాస్టర్ గారు ఆమెతో మాట్లాడి మొదట ఆమెను గద్దించి తర్వాత ఆమెను అర్థం చేసుకున్న తరువాత ఏమన్నాడు అనంటే, ఆయన నీ కోరికను నెరవేర్చబోతున్నాడు, ఆయన నీ గర్భమును తెరవబోతున్నాడు అన్నాడు. దేవునికి స్తోత్రం హల్లెలూయా. మీకు మాట చెప్తాను, గర్భం ఎప్పుడు తెరవబడిందో నాకైతే తెలియదు, కానీ తన హృదయంలో ఉన్నటువంటి బాధ ఆ పాస్టర్ గారు మాట్లాడుతూ ఉండగానే పోయింది. దేవునికి స్తోత్రం హల్లెలూయా. అనగా ఆమెలో ఉన్న కోరిక కార్యముతో ప్రారంభమవలేదు, దేవుని వాక్యముతో ప్రారంభమైంది. హల్లెలూయా. ప్రభు కూడా ప్రతి కార్యాన్ని దేంతో ప్రారంభిస్తాడు అనంటే తన యొక్క మాటలతోనే ప్రారంభిస్తాడు, తన మాటలతోనే ప్రారంభిస్తాడు. శార గర్భాన్ని ఆయన తెరవాలనుకున్నప్పుడు తెరిచేయొచ్చుగా, అవునా? తెరవాలనుకున్నప్పుడు తెరిచేయొచ్చుగా. తెరవటానికి ముందు కూడా ఇంటిలోనికి వచ్చి చక్కగా మంచి ఆతిథ్యం పుచ్చుకుని మరీ ఏమని చేశాడు, ఏమని చెప్పాడు అనంటే, నేను వాగ్దానం ఇచ్చిన రీతిగానే నీ భార్య గర్భాన్ని నేను తెరవబోతున్నాను అన్నాడు. హల్లెలూయా. ఏమండి ఈ మాట ఎందుకు చెప్పాడు? కార్యం చేయాలనుకున్నవాడు ఏదో ఒక నెలలో ఖచ్చితంగా చేసేయచ్చు కదా, ఏదో ఒక నెలలో ఖచ్చితంగా కార్యం చేయొచ్చుగా. బట్ వై డిడ్ హీ టెల్ దట్ వన్? ఎందుకు అలా చెప్పాడు?
ఎందుకు వచ్చి మరి చెప్పాడు, ఎందుకు ఆతిథ్యం పుచ్చుకుంటా మరి చెప్పాడు అని అంటే, ప్రతి కార్యమును దేవుడు తన వాక్యముతోనే ప్రారంభిస్తాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మీరు కూడా ఇది పసికట్టాలి, మీరు కూడా ఇది తెలుసుకోవాలి. ఆయన మీ జీవితంలో ఉన్న ప్రతి కార్యమును దేవుని సన్నిధిలో వాక్యము వినేటప్పుడే మీ పనులను ఆయన ప్రారంభిస్తున్నాడు. హల్లెలూయా. అందుకే కొన్నిసార్లు వాక్యములో ఎవరి చరిత్ర మాట్లాడబడుతున్నట్లుండదు, ఎవరి జీవితమో చెప్పబడుతున్నట్లుండదు. పూర్తిగా మన జీవితాన్ని గురించే, మన పరిస్థితులను గురించే, మన వేదన గురించే ఆయన మాట్లాడుతున్నట్లుగా ఉంటుంది. ఎందుకు ఆ ఫీలింగ్ అని అంటే, ఆయన తన కార్యమును ఆ వాక్యము ద్వారానే ప్రారంభిస్తున్నాడు. హల్లెలూయా. ఈ మధ్యాహ్న కాల సమయంలో చెప్తున్నాను, ఆశతో ఇక్కడికి చేరి వచ్చిన మీ అందరి కార్యములను ఈ వాక్యము ద్వారానే ప్రారంభించబోతున్నాడు. నమ్మిన వారు గట్టిగా దేవునికి స్తోత్రం చెప్పండి. హీ ఈస్ గోన్ స్టార్ట్ విత్ దిస్ వర్డ్ ఆఫ్ గాడ్. మీ జీవితాలలో మేలు ప్రారంభించబడబోతా ఉంది, ఆశించినవి జరగబోతూ ఉన్నాయి. అందుకొరకే దేవుడు తన వాక్యమును పట్టుకుని వచ్చాడు ఆయన. హల్లెలూయా. కొండకి అంతమంది జనము కొరకు నేనేం చెయ్యాలి? స్వస్థత పరిస్తే కొంతమందికే వచ్చింది, దయ్యాన్ని వెళ్ళగొడితే కొంతమందికే వచ్చింది, కానీ అందరికీ మేలు చేయాలి. అందరికీ నేను ఎలా మేలు చేయాలి అని అంటే, ఆయనకి తెలిసింది ఒకటే, ఏంటంటే అందరికీ నేను నా వాక్యమును ప్రబోధించాలి. హల్లెలూయా. ఈ ప్రబోధంలో భాగంగా ఆయన విస్తరించి చాలా మాటలు చెప్పేశాడండి. మామూలుగా చెప్పలేదు ఆయన, ఎన్ని ప్రసంగాలు చేసేసాడో, ఎంత విస్తారంగా మాట్లాడేశాడో ఆయన, మహాసమృద్ధిగా మాట్లాడేశాడు, ఆయన మనస్సు తృప్తి పడినంతగా మాట్లాడేశాడు. ఎంతగా మాట్లాడాడు అనంటే, ఈ మాటలన్నీ ముగింపుకు వచ్చినప్పుడు మనం చదువుకున్నటువంటి ఈ 7వ అధ్యాయము 24వ వచనంలో ఇలా బిగిన్ చేశాడు. ఏమన్నాడు అనంటే, కాబట్టి అని అన్నాడు ఆయన. దేవునికి స్తోత్రాలు. కాబట్టి అని అన్నాడు. ఈ కాబట్టి అనబడినటువంటి మాట, ఇంతకు ముందు మాటలు మాట్లాడబడినటువంటి అన్ని మాటలతో సంబంధం ఉన్న, లింకు ఉన్నటువంటి మాట. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అంటే కాబట్టి అనేది ఆయన ఏ మాటలను ఉద్దేశించి మాట్లాడాడు, దేనిని ఉద్దేశించి ఈ కాబట్టి అని మాట్లాడాడు అనంటే, 5వ అధ్యాయంలో ఆయన ప్రారంభించబడిన మొదటి మాట మొదలుకొని ఇప్పటి వరకు మాట్లాడిన ఈ మాటలన్నిటినీ మనస్కరించి, కాబట్టి ఏమన్నాడు, ఈ నా మాటలు. ఏ మాటలయ్యి, ఏ మాటలయ్యి, ఈ నా మాటలంటే ఏ మాట్లాడుకున్నారు, కొండ ఎక్కినప్పుడు నోరు తెరచినది మొదలుకొని అప్పటి వరకు మాట్లాడిన ఆ మాటలన్నీ. హల్లెలూయా. అంటే చెప్పాడు, బోధించాడు, ప్రసంగించాడు. ఇక ఆఖరికి ఏం చేయాలంటే ప్రసంగం ముగించాలి. ప్రసంగం ముగితే ఏం జరిగింది అంటే, ఈయన ఆయనింటికి వెళ్ళిపోతాడు, వాళ్ళు ఇంటికి వెళ్ళిపోతారు, అమ్మయ్యా అయిపోయింది. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఏం సాటిస్ఫాక్షన్ అక్కడ అని చెప్పేసాను. సాటిస్ఫాక్షన్ ఆయనకి, మేము వినేసామనే సాటిస్ఫాక్షన్ ఏమో ఆ విన్నవారికి. దానికోసం కాదని చెప్పింది, నేనెందుకు ఇన్ని మాటలు చెప్పాను, నేనెందుకు ఇన్ని విషయాలు మీకు బోధించాను. ఇప్పుడు క్వశ్చన్ నీవు నేను కూడా వేసుకోవలసింది ఏంటంటే, నేను ప్రార్థనకి వెళ్ళిన ప్రతిసారి దేవుడు నాకెందుకు బోధిస్తున్నాడు, టీవీలో క్రైస్తవ ఛానల్ పెట్టుకున్న ప్రతిసారి దేవుడు నాకెందుకు బోధిస్తున్నాడు, మా దైవజనుల ద్వారా ఎందుకు బోధిస్తున్నాడు, ఇతర దైవజనుల ద్వారా ఎందుకు బోధిస్తున్నాడు, నేను ఎందుకు ఇన్నిసార్లు ఎంత సమృద్ధిగా దేవుని వాక్యాన్ని వినవలసి వస్తుంది. వై షుడ్ ఐ హియర్, వై హీ టీచర్స్, ఎందుకు ఆయన బోధిస్తున్నాడు,
ఆరాధన సమయంలో కొద్ది సమయాన్ని గడిచిపోనట్లుగా చేయటానిక, సేవకులు బోధించాలి కాబట్టి వారి పనేదో వారు చేస్తున్నారు అవటానిక. వై ఎందుకు దేవుడు నాకు ఆయన మాటలను పదే 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 విస్తారముగా బోధిస్తున్నాడు? నేను ఏ ప్రార్థనకి వెళ్ళినా సరే నేను ఎందుకు ఆయన వలన వింటున్నాను అనేటువంటి ప్రశ్న చాలా అవసరం మనం అందరం వేసుకోవడానికి. ఎందుకంటే ఆయన ఎందుకు బోధిస్తున్నాడో అందుకు తగినటువంటి సమాధానము తెలియకపోతే వ్యర్థముగా పోవుచున్న నీటి వంటిదైపోద్ది దేవుని వాక్యం. హల్లెలూయా. వ్యర్థంగా పోవుచున్న నీటి వంటిదైపోద్ది. ఎక్కడో టెర్రాస్ మీద కట్టుకుంటాం వాటర్ ట్యాంక్, మోటార్ వేసి దాన్ని నింపుకొని ట్యాపుల ద్వారా వాడుకుంటున్నాం. దాంట్లో నింపబడిన నీరు మాత్రమే మనకేమైందంటే ఉపయోగకరంగా మారింది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అవునా, నింపబడిన నీరే ఉపయోగకరంగా మారింది. సరే, ఆదమరుపులో ఉన్నామో, మొత్తానికి పనిలో ఉన్నామో, చూసుకోలేదు. ఎక్కువసేపు అది మోటార్ ఆడింది, ఈలోపు అది నిండిపోయింది. నిండిన నీరు ఇక ఏమైంది అని అంటే ఎక్కువ వచ్చే కొద్దీ ట్యాంకులో నుంచి బయటికి ఒలికిపోతూ ఉంటాయి, పడిపోతూ ఉంటాయి, కారిపోతూ ఉంటాయి. ఇప్పుడు ఆ కారిపోయే నీళ్ళ వల్ల మనకేం రాదు అనంటే ఇసుమంతైన ప్రయోజనము రాదు. ఎందుకు? అవి వ్యర్థముగా పోతూ ఉన్నాయి. దేవుడు నాకెందుకు వాక్యాన్ని బోధిస్తున్నాడు? పదే 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 ఎందుకు ఆయన నీతో నాతో మాట్లాడుచున్నాడు అనే క్వశ్చన్కి సమాధానం తెలియకపోతే, ట్యాంకు నింపబడిపోయిన తరువాత వ్యర్థముగా పోవుచున్న నీరు ఎలా ఉంటుందో దేవుని వాక్యము కూడా అలాగే వ్యర్థమైపోతూ ఉంటుంది. ఏమండి, ట్యాంకులో ఉన్న నీటి వల్ల కలిగే ప్రయోజనం తక్కువ, నాలుగైదు పనులకు మాత్రమే అది ఉపయోగపడింది. పాత్రలు బాగు చేసుకోవడానికి, ఒంటిని కడుక్కోవడానికి, ఇంటిని కడుక్కోవడానికి, వస్త్రాలు ఉతుక్కోవడానికి మాత్రమే ఉపయోగపడతాయి. కానీ దేవుని వాక్యమందు చూసారా, సర్వ జీవితానికి ఉపయోగకారి దేవుని వాక్యము. చప్పట్లు కొట్టి ఒకసారి దేవుని వాక్యాన్ని బట్టి దేవుని మహిమ పరుద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. నీరు కొద్ది పనులకు మాత్రమే ఉపయోగకారైతే సర్వజనులకు సర్వ విషయాలకు ఉపయోగకరమైనది దేవుని వాక్యం. అందుకే అన్నాను ఇది ఉపయోగపడాలే కానీ వ్యర్థంగా పోయేది కానీ కాకూడదు. హల్లెలూయా. ఈ బాధ ఎవరిలో ఉందనుకున్నారు? సాక్షాత్తు యేసు ప్రభువులో ఉంది. నేను ఎప్పటి నుంచో విస్తారంగా వీరందరితో మాట్లాడుకుంటూ వచ్చాను, ఎప్పటి నుంచో విస్తారంగా మాట్లాడుతూ వచ్చాను. ఇంతకు ముందెన్నడు వారు వినని సంగతులను బోధించాను. వారి హృదయాలకు తెలియనిది, జ్ఞానానికి తెలియనిది, మానవులకు తెలియనిది, చరిత్రానికి చరిత్రకు తెలియనివి నేను బోధించుకుంటూ వచ్చాను. ఈ మాటలు ఎక్కడ వ్యర్థమైపోతాయోనని యేసు ప్రభు బాధపడుతున్నాడు. ఆయన అప్పుడు పడిన బాధ దురదృష్టవశాత్తు ఇప్పటికీ పడతానే ఉన్నాడు. మనలాంటి వాళ్ళందరం దేవుని సన్నిధిలో చేరి ఆయన వాక్యం విన్న ప్రతిసారి ఆయన బాధపడతానే ఉన్నాడు. ఏమని బాధపడుతున్నాడంటే, ఈ వాక్యం ఏమైనా నా బిడ్డల జీవితాల్లో ఫలితంగా మారకుండా, ప్రయోజనకరంగా మారకుండా, కార్యరూపం దాల్చకుండా వ్యర్థమైపోద్దేమోనని యేసు ప్రభు ప్రతి ప్రసంగాన్ని బట్టి ఆయన బాధపడుతూనే ఉన్నాడు. ఎందుకంటే ఆయనకి ఆయన వాక్యము విలువ బాగా తెలుసు, ఆయన వాక్యములో ఉన్న శక్తి బాగా తెలుసు. ప్రతిసారి బాధపడుతూనే ఉంటాడు, ప్రతిసారి కోరుకుంటూనే ఉంటాడు, ప్రతిసారి వేదన పడుతూ ఉన్నాడు. ఎంత పెద్ద ప్రసంగం చేసిన తర్వాత యేసు ప్రభు ఇది కేవలము బాధతో చెబుతున్న మాటే,
భయముతో చెబుతున్న మాట ఎక్కడ వ్యర్థమైపోద్దేమోనని, అది సఫలతలోనికి రావాలని, కార్యరూపము దాల్చాలని యేసు ప్రభు ఆయన తన ప్రసంగం ముగింపులో ఏ ప్రయత్నానికి పూనుకున్నాడు అనంటే, ఈ వాక్యమును విని జరిగించుట వలన జరిగే ప్రయోజనాన్ని ఆయన చెప్పి ముగించాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అందుకని అన్నాడు ఇలా, కాబట్టి ఈ నా మాటలు విని వాటి చొప్పున చేయు ప్రతి వాడు అని అన్నాడు. హల్లెలూయా. అంటే ఒకసారి ఈ మాటను మీరు ఆలోచన చేస్తే, యేసు ప్రభు ఇప్పుడు వరకు చెప్పిన వాడుగానే కనబడ్డాడు. ఇప్పుడు దాన్ని ఆయన ఎలా అన్నాడు చూడండి, ఈ నా మాటలు ఒకటి విని అని అన్నాడు. ఇప్పుడు వరకు ఆయనకున్న భరోసా ఏంటంటే, మంచిది, నా మాటలను వీరందరూ విన్నారు. హల్లెలూయా. మీలో కొద్దిమంది ఇప్పుడు ఆ భరోసా కల్పించినట్టు అనిపించట్లేదు నాకు. హల్లెలూయా. భరోసా కల్పించండి ఆయనకి. ఏమని కల్పించాలి? ఆయన మాటలు నేను వింటున్నా, నా మాటలు నా బిడ్డలు వింటున్నారు, పలానా విశ్వాసి వింటుంది, పలానా భక్తుడు వింటున్నాడు అనే భరోసా కల్పించాలి ముందు. హల్లెలూయా. చాలామంది ఈరోజు, ఈరోజు కాదు, చాలామంది దేవుని వాక్యం వినేటప్పుడు ఎక్కడ ఓడిపోతున్నారు, దేవుణ్ణి ఎక్కడ బాధ పెడుతున్నారు అనంటే, అసలు ఆయన మాట వినే చోటే ఆయన బాధ పెట్టేస్తున్నారు అంతే. ఆయన మాట వినే చోటే బాధ పెట్టేస్తున్నారు అంటే ఆయన ఏమో చెబుతున్నాడు, కొంతమంది ఏమో ఆయన వాక్యమును వినడం లేదు. ఏసైకి మాత్రం ఇక్కడ భరోసా వచ్చింది. ఎంతమంది జన సమూహము ఇప్పుడు వరకు నేను ప్రయాసపడి చెప్పిన మాటలన్నీ ఏం చేశారు అనంటే విన్నారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. హల్లెలూయా. యేసు ప్రభుకి భరోసా కలగడం, మనం దాన్ని ఒకసారి పక్కన పెట్టి, అసలు నిన్ను నీవు నీ హృదయము తృప్తిపరచబడినట్లుగా, నీ మనస్సు తృప్తిపరచబడినట్లుగా, నీవైనా దేవుణ్ణి సంతోష పెట్టగలిగాను అనే భావన నీలో కలుగునట్లుగా, నేను దేవుని మాటను వింటున్నాను అనే భావన నీలో కలుగుతుందా? ఆర్ యు లిజనింగ్ ఆర్ నాట్? ఆర్ యు హియరింగ్ ఆర్ నాట్? చాలామంది టీవీలో వాక్యాలు వినేవాళ్ళు చాలా మంచి భక్తి పౌరుల్లాగా ఉంటారు, పెద్ద సౌండ్ పెడతారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఎప్పుడు టీవీలో వాక్యం వినేటప్పుడు చాలా పెద్ద సౌండ్ పెడతారు. ఎలా సౌండ్ పెడతారంటే, ఎవరన్నా ఆ ఇంట్లో ఆ టైంలో పడుకుంటే వారు వారి కలలో ఒక మీటింగ్కి వెళ్ళి ఈ వాక్యాలన్నీ వింటున్నట్టుగా పెడతారనమాట. దేవుని స్తోత్రం, హల్లెలూయా. అంటే ఈ పడుకున్న వాళ్ళు ఈ మాటలు విని లేచి అంటారు, అబ్బా భలే కళ్ళు వచ్చింది, పాస్టర్ గారు అసలు వాక్యం ఎంత బాగా చెప్పాడో అని చెప్తారనమాట. అంటే దాని అర్థమేంటి? అది వారికి కళ కాదు, నిజంగానే ఇంట్లో ఉన్న ఒక భక్తురాలు పెద్ద సౌండ్ పెట్టి వాక్యం ఏంటంటే, ఆ వాక్యం ఎంత వాల్యూమ్ అంటే మనిషి కలలోకి వెళ్ళి కూడా వినపడేంత వాల్యూమ్ అది. దేవుని స్తోత్రం, హల్లెలూయా. పక్కింటి వాళ్ళకి అందరికీ ఏమనబడిపోద్ది. అసలు సమస్య చెప్తాను నేను, అంత సౌండ్ ఏంటి చెవుడా? దేవుడంటే ప్రేమ, దేవుడంటే వాక్యం అంటే ప్రేమ అంటే కాదు. ఈ వాక్యం వచ్చేది వస్తానే ఉండాలి, ఈవిడ పనులు ఈమె చేసుకుంటానే ఉండాలంతే. దేవుని స్తోత్రం. హాల్లో టీవీ మోగుతూ ఉండాలి, వంటగదిలో వంట జరుగుతూ ఉండాలి. ఇప్పుడు వంటగదిలో వంట జరగాలి అనంటే వంటగదిలో ఉండి కూడా వాక్యాన్ని వినాలి. మరి అక్కడ కూడా వాక్యం వినాలంటే టీవీ వాళ్ళు మేమో ఎక్కువ పెట్టాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. నేను నిజం చెప్తున్నాను, మీరు వంటగదిలో ఉండి వంట చేసుకుని అంత వాల్యూమ్ పెట్టినా వంట మీద శ్రద్ధ కొద్దిగా తగ్గించి ఆ వాక్యం వింటూ ఉంటే, దేవునికి స్తోత్రం, హల్లెలూయా, దేవుడు వింటున్నారని సంతోషిస్తాడు. దేవునికి స్తోత్రం. ఎందుకంటే ముందు ఆయనకి ఏది కావాలి? ఆయన వాక్యము వినటం కావాలి. ఎందుకు చెప్తున్నాడు అసలు ఏసయ్యా?
ఎందుకు చెప్తున్నాడు యేసయ్య అంటే ముందు గుర్తుపెట్టుకోండి, నీవు వినటానికే చెబుతున్నాడు ఆయన, వినటానికే చెప్తున్నాడు ఆయన. వినకుండా ఆయన చెప్పిన ప్రయోజనము లేదు. విన్న తర్వాత ఏదైనా సరే, వినకుండా ఏదైనా చెయ్యాలన్నా జరగాలన్నా అది కుదిరే పని కానే కాదు. పిల్లడిని పిలిచి కొట్టుకెళ్ళరా అనగానే డబ్బులు తీసుకుని వెళ్ళిపోకూడదాడు. దేవుని స్తోత్రాలు. ఏం చేయాలి? ఒక్క రెండు నిమిషాలు ఆగి ఏం కొనుక్కురావాలో అవన్నీ ఇని వెళ్ళాలి. అవంట అవంట వెళ్తా వెళ్తా నేను పోతుంటే నువ్వు అరే రే 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 ఇచ్చారా అన్నావు అనుకోండి, ఆడు వెళ్ళలేదు అనుకోండి, అక్కడికి వెళ్ళి వెళ్ళి ఏది కొడుకురావాలో తెలియక ఏది ఎన్నాడు అనుకుంటాడో తెచ్చేస్తాడు ముందాడు. అంతే దేవుని స్తోత్ర హల్లెలూయా. కారణం ఏంటి అని అంటే వాడు ఒక పని దగ్గరే ఫెయిల్ అయిపోయాడు, అసలేం పని దగ్గరే ఫెయిల్ అయిపోయాడు. ఏ పని దగ్గర అంటే వినే పని దగ్గరే ఫెయిల్ అయిపోయాడు. హల్లెలూయా. అమ్మ అమ్మమ్మ వీళ్ళందరూ వంటలు నేర్పితే వాళ్ళు కొలతలు లేకుండా నేర్పేస్తారు ముందు. మొత్తానికి పడాల్సిన నూనె కన్నా ఎక్కువ నూనె పడిద్ది ఇక్కడ. దేవుని స్తోత్ర హల్లెలూయా. అంత కాకుండా ఈ రోజుల్లో అమ్మని ఏర్పట్లేదు, అమ్మమ్మని ఏర్పట్లేదు, నాయనమ్మని ఏర్పట్లేదు అని యూట్యూబ్ ఒకటి మాత్రం నేను నేర్పుతానని ముందుకు వచ్చింది. అది మాత్రం ఏమి నేర్పిద్ది అంటే వంటల్లో కొలత నేర్పిద్ది ముందు. దేవుని స్తోత్ర హల్లెలూయా. ముందు కారం వేయాలి అనగానే కారం వేసేయమండి. ఏం చేయాలి? కారం ఎంత వేయమంటుందో అంతేనా. ఉప్పు వేయమంటే ఉప్పు వేసేయకూడదు, ఉప్పు ఎంత వేయమంటుందో అంతే. నూనె నూనె వేయమనగానే నూనె వేసేయకూడదు. నూనె అంటే వంట బాగా రావాలంటే ఎక్కడ ఫెయిల్ అవ్వకూడదు? వినే దగ్గర ఫెయిల్ అవ్వకూడదు. వాక్యం కూడా అంతే, వాక్యం కూడా అంతే, ప్రభు మాటల దగ్గర కూడా అంతే. మనం ఫెయిల్ అవ్వకూడదు అని అంటే ఆ వాక్యాన్ని బట్టి మనలో జీవం రావాలంటే మేలు కలగాలంటే నేను చెప్తున్నాను అసలు ముందు ఎక్కడ ఫెయిల్ అయిపోకూడదు అని అంటే వినే దగ్గర మాత్రం మనం ఫెయిల్ అవ్వకూడదు. దేవునికి స్తోత్రం హల్లెలూయా. నేను క్వశ్చన్ వేస్తాను, వాక్యం చెప్పబడేటప్పుడు విరోధి అయిన సాతాను ఎప్పుడు వస్తాడంటారు? వాక్యం వినేసిన తర్వాత వస్తాడా, వాక్యము వినేటప్పుడు వస్తాడా? ఎప్పుడు వస్తాడు? ఎప్పుడు బిగిన్ చేస్తాడు అనుకుంటున్నారా? వాడు పని వాక్యము వినేటప్పుడే పని చేస్తాడు. ఎందుకంటే అక్కడ చెడగొడితే జీవితాలే చెడగొట్టేయచ్చు, అక్కడ చెడగొడితే కుటుంబాలు పాడు చేయొచ్చు, అక్కడ చెడగొడితే ప్రవర్తన పాడు చేయొచ్చు, అక్కడ చెడగొడితే ఆత్మీయ జీవితాన్ని పాడు చేయొచ్చు. వాడు మొదటి రాయి పడకుండానే వాడు చేయదగినటువంటి ప్రయత్నము చేయటానికి చూస్తాడు. అతడు దేవుని బిడ్డలు వాక్యము వినటాన్ని అసలే మాత్రం ఇష్టపడేవాడు కాడు. అందుకనే వాక్యం వినేటప్పుడే సాతానును ఎదిరించే శక్తిని సంపాదించాలి. దేవునికి స్తోత్రం హల్లెలూయా. ఎందుకంటే వాడు వచ్చి మన చెవులు మూయకూడదు, వాడు వచ్చి నిద్రపోయినట్లుగా మన కళ్ళు మూయకూడదు. హల్లెలూయా. అంతేకాదు మధ్య మధ్యలో మనం డిస్టర్బెన్స్ చేసేటట్టు మధ్యలో ఇంకెవరిని మన దగ్గరికి పంపకూడదు. హల్లెలూయా. పంపకూడదు. వినండి. యేసు ప్రభు బాధ ఏంటంటే ఇక్కడ నేను ఇంతగా బోధించాను, బోధించిన వీరందరూ ఖచ్చితంగా భరోసా ఉంది ఇక్కడ నా వాక్యమును విన్నారు. 24లో కాబట్టి నా మాటలు విన్నారు. 26 వచ్చును మరియు ఈ నా మాటలు విన్నారు. దేవునికి స్తోత్రం హల్లెలూయా. 24లో మంచివాడు ఉన్నాడు, 26లో చెడ్డవాడు ఉన్నాడు. 24లో దేవుని సంతోషపెట్టిన వాడు ఉన్నాడు, 26లో దేవుని దుఃఖపెట్టిన వాడు ఉన్నాడు. అయితే దేవుణ్ణి సంతోషపెట్టినోడు ఏం చేశాడు? దేవుని వాక్యాన్ని విన్నాడు. దేవుణ్ణి బాధ పెట్టినోడు కూడా, దేవుణ్ణి దుఃఖపెట్టినోడు కూడా
వాక్యాన్ని విన్నాడా వినలేదా? వాక్యాన్ని విన్నాడు. హల్లెలూయా.